ఏంటి మాజీ ప్రియుడితో నయనతార అని షాక్ అవుతున్నారా? ఎందుకు అంతగా షాక్ అవ్వటం? ఇప్పటికే శింభు సరసన ఓ సినిమాలో నటించింది కదా, అలాగే మరో మాజీ లవర్ ప్రభుదేవాతో నటించేందుకు ఓకే చెప్పింది అంతే. ఏంటి అంత తేలికగా తీసుకున్నారు అని షాక్ అవ్వకండి. ఇలా లైట్ గా తీసుకునే విషయంలో నయనతార తర్వాతే ఎవరైనా. కెరియర్ మొదట్లో శింభుతో ఘాటు ప్రమాణం సాగించి విడిపోయిన ఈ అమ్మడు ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ శింభు సరసన హీరోయిన్ గా నటించి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం మూడో లవర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ అమ్మడు తాజాగా తన రెండో లవర్ ప్రస్తుతం మాజీ లవర్ అయిన ప్రభుదేవ సరసన హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పడం విశేషం. ఆ వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ప్రభుదేవ తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నారు. వరుసగా తమిళంలో సినిమాలు చేసేందుకు తన హాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజు అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు ప్రభు. ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ నటి సంయుక్తను తమిళంలోకి పరిచయం చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఆమెను కాదని ఆ ప్లేస్ లో నయనతారను ఓకే చేశారట. ఈ సినిమా గురించి నయనతార దగ్గరికి వెళ్లి అడిగితే కథ విని ఓకే చేసేసిందని టాక్. ఈ సినిమాలో హీరోగా ప్రభుదేవ నటిస్తున్నాడని తెలిసినా కూడా నయన ఓకే చెప్పిందట. మరి ఈ అమ్మడి ఆంతర్యం ఏమిటో కానీ ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్న నయనతార మరోవైపు స్టార్ హీరోల సినిమాలోనూ నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంటుంది. మరి తన మాజీ లవర్ కి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుందో ఏమిటో మరి తనకే తెలియాలి.